హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తానేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి, కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కట్ శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే గ్రహించాలి, ఇక డేట్ వచ్చేసి 11వ తేదీ అండి, 1వ నెల 2024వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసి గురువారము. ఈరోజు మొదటి జామ చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. కాకి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. మీరు చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు మొదటి జామలో వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టికాకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమల అబ్బ్రాసులు, నల్లబొట్టు సేతువాలు, నెమల సేతువాలు, నెమలి డేగలు, కాకి డేగలు, నెమల పింగళ్ళు, ఇవన్నీ కూడా ఈ మొదటి జామలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్రబొట్టు సేతువాలు, కోడి సేతువాలు, ఇవన్నీ కూడా మొదటి జామ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటినైతే ఉపయోగించకండి. ఇక రెండో జామ వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఈ రెండో జామలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటినైతే ఉపయోగించవచ్చు అండి. గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి పూలాలు, కోడి చేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కెక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు, ఇవన్నీ కూడా ఈ రెండో జామలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటినైతే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమల డేగలు, నెమలి రసంగులు, నెమల అబ్బ్రాసులు, నెమల సేతువాలు, నెమల కెక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ రెండో జామ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు రెండో జామ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జామ వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. కాకి చూపుగా డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. మూడో జామలో గెలిచే రంగులు చూస్తే కాకిడేగలు, కాకిడేగ పర్రాలు, ఎరుపుమిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, గంధం మచ్చల పెట్టామారులు, ఇవన్నీ కూడా ఈ జామలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కెర్లు, కోడి మైలాలు, ఇవన్నీ కూడా ఈ జామలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల డేగలు వేటి మీద ఉపయోగించడం పర్వాలేదు. ఇక నాలుగో జామ వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. ఈ జామలో నెమల చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగళి రసంగులు, నెమల పింగళి అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డేగలు, ఇవన్నీ కూడా ఈ జామలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు అండి. ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకులు, కోడి డేగలు, కోడి మైలాలు, కోడి కెక్కెర్లు, నల్లబొట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జామలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జామ అండి. 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు కోడి చూపు గల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కోడి కెక్కెర్లు, ఎరుపుమిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి చేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ జామలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జామలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామలో వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు ఇవన్నీ చూసైతే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో వీలైనంత వరకు దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.